దగ్గర మొత్తం వచ్చి 11 బేస్ ఉంటాయండి. సో ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే కొన్ని ఇట్లా షర్ట్స్ ఉంటాయి, కొన్ని ఇట్లా టీషర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్ అట్లా డిఫరెంట్ ఉంటాయి. సో ఈ బే వచ్చి షర్ట్స్ అనమాట ఇది. సో మీరు ఒకసారి చూడొచ్చు, ఇది 240 నుంచి తీసుకొని 420 రూపీస్ ఉంటుంది. ఈ 420 రూపీస్ నేను ఏదైతే చెప్తున్నానో హోల్సేల్ ప్రైస్, ఇది మీకు యుఎస్ పోలోలో షోరూమ్ లో 3500 రూపీస్ దొరికే క్వాలిటీ అనమాట. ఎనీ టైమ్ మీరు మా దగ్గరికి రండి, మినిమం మా షోరూమ్ లో ఏంటంటే అంటే లైక్ మా వేర్ హౌస్ లో మినిమం 2 lakh పీసెస్ అయితే ఉంటుందండి. ఎనీ డే మీరు రండి మా దగ్గరికి. బేసిక్ గా మేము యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేస్తాం ఇదంతా, ఇట్లాంటి కలెక్షన్ అంతా. సో ఇట్లా ఈ ఇట్లాంటి దాంట్లో ఏంటంటే నా దగ్గర 200+ డిజైన్స్ రెడీగా ఉన్నాయి. ఇది మేము డాక్టర్ రెడ్డిస్ కి ఇచ్చిన యూనిఫామ్స్, ఇది మీరు చూడొచ్చు. ఇది సింగరేణి కోలరీస్ కి ఇచ్చిన యూనిఫామ్, మీరు చూడండి ఎంత రగ్గడ్ ఉందో. ఇది సింగరేణి యూనిఫామ్ ఒక చూడండి, క్వాలిటీ కూడా ప్రతి ఒక్కటి. అండ్ ఇక్కడ లోగో చూడండి మనకి, సింగరేణి వాళ్ళ లోగో. డెనిమ్స్ అన్న ఒకటే కలర్ లో ఉంటాయి. సో దాని తర్వాత మనం ఏంటంటే దాన్ని ఫేడ్ అవుట్ చేస్తాం. పైన ఒక కలర్ ఉంటుంది, ఇంకో కలర్ ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే డిఫరెంట్ టోన్స్ అనేది ఏంటంటే ఈ స్ప్రే చేస్తాం అనమాట. ఈ స్పెషలైజ్డ్ మాస్టర్స్ ఉంటారు అనమాట, అంటే ఈ డెనిమ్ వాషింగ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెక్నికలీ చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఎట్లా చేస్తే ఏ ఫేడ్కి వస్తుంది, ఎట్లా చేస్తే ఎంత కలర్ లేస్తుంది, ఎట్లా అయింది అనేది వాళ్ళకి అంత వాళ్ళకి ఎక్స్పర్టీస్ ఉంటుంది. సో దాని ప్రకారం వాళ్ళు చేస్తారు అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ టు విన్నూ లైఫ్ స్టైల్. గైస్ మనం లాస్ట్ టైం అయితే క్యాడ్ ఎక్స్పోర్ట్ అయితే వీడియో చేసాం సర్ప్లస్ది. ఇప్పుడు మనకి క్యాడ్ ఎక్స్పోర్ట్ వాళ్ళదే మనకి రోమనెల్ అనే బ్రాండ్ అయితే ఉంటుంది అనమాట, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. షర్ట్స్ ఉంటాయి, జీన్స్ ఉంటాయి, అండ్ టీషర్ట్స్, హూడీస్, స్వెట్షర్ట్స్, చీనుస్, సో ప్రతి ఒక్కటైతే ఉంటుందన్నమాట మీకు క్లోతింగ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎవరైతే షాప్ పెట్టాలనుకుంటారో సో హోల్సేల్లో, సో వాళ్ళకి ఒక ఇబ్బంది అయితే ఉంటుంది లైక్ సింగిల్ పీస్ కానీ లేకపోతే వాళ్ళ సైజ్ అనే అయిపోతూ ఉంటుంది, ఎస్ కానీ ఏం కానీ అయిపోతూ ఉంటుంది. సో నార్మల్గా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఏంటంటే మనకి కావాల్సిన సైజ్ అయితే ఇవ్వాలన్నమాట, సో అన్ని బల్క్గా కావాలనుకుంటారు. సో బట్ ఇక్కడ రోమన్ ఐలాండ్ వాళ్ళు ఏంటంటే మీకు కావాల్సిన సైజ్ కూడా మీకు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అనమాట, మీకు ఏదైనా షాప్ ఉంటే పక్క మీద తీసుకోవచ్చు ఏదైనా సింగిల్ పీస్ కూడా. సో ఇది వచ్చేసి మనకి చెల్లపల్లిలో ఉంటుందన్నమాట. దీని అడ్రస్ కానీ మ్యాప్ లొకేషన్ మొత్తం అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ రోమన్ ఐలాండ్ వాళ్ళు మనకి చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే క్వాలిటీ విషయంలో చాలా మంది భయపడుతూ ఉంటారు లైక్ షింకేజ్ కానీ కలర్ కానీ. బట్ రోమన్ ఐలాండ్ వాళ్ళు మనకి డాక్టర్ రెడ్డిస్ కానీ మనకి సింగరేణి కానీ ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి మనకి యూనిఫామ్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. సో అంత పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు మనకి ఈ షర్ట్స్ అనేది వాళ్ళకు లెక్కే కాదు. సో మనకి బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది, మీకు హైదరాబాద్ మొత్తంతో కంపేర్ చేసుకోండి. సో అంతా కంపేర్ చేసుకొని ఇక్కడికి రండి. సో మీకు బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది, మీకు షోరూమ్లో ఏదైతే క్వాలిటీ ఉంటుందో సో సేమ్ అదే క్వాలిటీ ఉంటుంది. అండ్ ప్రైస్ అంటారా, సో బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ అయితే ఉంటుంది. సో మీరు ఒకసారి వస్తే మీకు కలెక్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి స్టోర్ అనమాట. సో వేర్ హౌస్ అనేది సో హైదరాబాద్లోనే అతిపెద్ద వేర్ హౌస్ అనమాట ఇక్కడ. అండ్ ఈ వీడియోలో ఓన్లీ శాంపుల్ పీసెస్ చూపించడమే కాదు, జస్ట్ మనకి షర్ట్స్ జీన్స్ చూపించడమే కాదు, లైక్ ఇప్పుడు జీన్స్ మనకి మా టోన్ జీన్స్ అంటూ ఉంటారు, లైక్ ఫేడెడ్ జీన్స్ అంటూ ఉంటారు. సో జీన్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి, క్వాలిటీ ఎలా చెక్ చేస్తూ ఉంటారు, అండ్ టోన్ జీన్స్ ఎలా తయారు చేస్తూ ఉంటారు, సో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు ఎడ్యుకేట్ చేస్తామన్నమాట. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. హలో అండి, నా పేరు చరణ్, వెల్కమ్ టు రోమన్ ఐలాండ్. సో ఇది మన వేర్ హౌస్, మీరు ఒకసారి వస్తే నేను మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను మన దగ్గర ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత ఉంది ఏంది అనేది ఒకసారి చూపిస్తాను. రోమన్ ఐలాండ్ వచ్చి ఏంటంటే 2011 ఇన్కార్పొరేట్ చేసినామండి, 11 ఫర్ నౌ. మన వేర్ హౌస్లో వచ్చి ఎనీ టైమ్ మీరు వస్తే ఒక 200,000 పీసులు అయితే మీకు కనిపిస్తుంది. రేంజ్ ఆఫ్ షర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్, బాక్సర్స్, పైజమాస్ అన్ని కనిపిస్తాయి మీకు. నేను ఒకసారి మీకు చూపిస్తాను ఒక రఫ్గా. సో వేర్ హౌస్ అయినా చూడండి, ఒకసారి రఫ్ అయితే చూపిస్తారు. అండ్ ఇక్కడ మా దగ్గర మొత్తం వచ్చి 11 బేస్ ఉంటాయండి. సో ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే కొన్ని ఇట్లా షర్ట్స్ ఉంటాయి, కొన్ని ఇట్లా టీషర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్ అట్లా డిఫరెంట్ ఉంటాయి. సో ఈ బే వచ్చి షర్ట్స్ అనమాట ఇది. సో మీరు ఒకసారి చూడొచ్చు ఇది. సో షర్ట్స్లో కూడా మనకి ప్రింటెడ్, చెక్స్, ప్లెయిన్, ఫ్లోరల్ డిజైన్, సో ప్రతి ఒక్కటైతే ఉంటుంది ఇక్కడ. సో ఎవరికైతే కావాలో మొత్తం తీసుకోవచ్చు అనమాట హోల్సేల్లో. సో ఇక్కడ చెక్ చేసుకోండి అన్నీ కూడా మనకి, ఇదంతా మనకి స్టాక్ ఇదంతా మనకి. సో ఇది వచ్చి బే 1 అండి, నేను మీకు ఇప్పుడు ఒకసారి బే 2 చూపిస్తాను. సో ఇది బే 2, ఇందులో కూడా మీకు షర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫార్మల్ షర్ట్స్ అండ్ ప్లెయిన్ షర్ట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చెక్స్ ఉన్నది. సో ఈ బే మొత్తం చెక్స్ అండి. ఓకే, యా. సో ఎంత షర్ట్స్ ఇక్కడ చూడండి. ఎస్. అండ్ మనకి ఓన్లీ ఇక్కడ మెన్స్ వేర్ కదా, మనకి మెన్స్ వేర్ కాకుండా కిడ్స్ వేర్ కానీ అవైలబుల్ ఉంటుందా? చేస్తామండి. ఇప్పుడు సి బేసిక్ ఏంటంటే మనం ప్రొడక్షన్లో ఉన్నామండి. సి వీ హ్యావ్ ఆల్ ద మెషినరీ అనుకోండి, మ్యాన్ ఫోర్స్ అనుకోండి, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మెన్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం రెడీ చేసి ప్యాక్ చేసి అమ్ముతాము. బట్ కిడ్స్ కానివ్వండి, కిడ్స్ అంటే ఇప్పుడు మనం ఇన్ఫెంట్స్ నుంచి 0 తీసుకొని 14 వరకు కూడా చేస్తాము. ఇందులో ఏంటంటే ఓన్లీ మేడ్ టు ఆర్డర్ ఉంటుంది. ఒక 2000 పీసులు మీరు ఆర్డర్ ఇస్తే మేము చేసేస్తాం. అండ్ ఫ్రాంచైజ్ కావాలంటే మనకి ఒకవేళ కస్టమర్స్కి ఇప్పుడు ఫ్రాంచైజీ కావాలంటే మనకు ఒక 10-12 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. అండ్ ఇప్పుడు మాకు ఒక 120 స్టోర్స్ ఉన్నాయి ఇండియా మొత్తంలో కలిపి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ వచ్చి టియర్ 2 and 3 మార్కెట్స్లో ఉన్నాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, చిన్న మండలాల్లో కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, బిజినెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మెట్రోస్లో చూస్తే ఏంటంటే మనకు కొంచెం రెంటల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కాంపిటీషన్ ఎక్కువ, కొంచెం ఈ కామర్స్ ఒకటి ఎఫెక్ట్ ఉంది, కొంచెం సేల్ తక్కువ కావడం ఇవన్నీ కూడా. అండ్ మన ప్రైస్కి మంచి మూమెంట్ ఉందండి అంటే టియర్ 2 and 3 మార్కెట్స్లో. అండ్ ఒకసారి మన అడ్రస్ చెప్తారా మన వాళ్ళది?
సో మన అడ్రస్ వచ్చేసి ఏంటంటే హైదరాబాద్లో చెర్లపల్లి. చెర్లపల్లి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే జైల్, చెర్లపల్లి సెంట్రల్ జైల్. సో ఆ జైల్కి మాకు ఒకటే కాంపౌండ్ ఉంటుందండి, సో వి షేర్ కాంపౌండ్. మీరు గూగుల్ మ్యాప్స్లో రోమన్ ఐలాండ్ హెడ్ ఆఫీస్ అని కొట్టేసి వచ్చేస్తుంది అండి, ఇట్స్ ఇన్ చెర్లపల్లి. ఓకే, అండ్ ఇక్కడ కొంచెం చూపిస్తాయి మనకి జీన్స్. సో ఇక్కడ ఈ బేస్ వచ్చి ఏంటంటే రెండు బేస్ వచ్చి మనకు జీన్స్ అండి, జీన్స్ ఇంకా చీనోస్ ఉంటాయి, ట్రౌజర్స్ ఇదంతా. ఇప్పుడు ఈ బే మీరు చూస్తే ఏంటంటే ఇందులో ఫుట్వేర్ ఉంటుంది, ఈ బే మొత్తం ఫుట్వేర్ ఉంటుంది. సో ఈ బేస్ గురించి మాట్లాడాలంటే ఎట్లా అంటే, మనకు నార్మల్గా ఏంటంటే ప్రోడక్ట్ వస్తే సెట్ వైజ్ ఉంటుంది అండ్ అసార్ట్మెంట్ కూడా ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు సైజ్ వైజ్ అడిగే వాళ్ళు ఉంటారు, సెట్ వైజ్ అడిగే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ మా దగ్గరకు వచ్చి ఏమంటారు అంటే, అన్న నా దగ్గర కొంచెం స్మాల్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది, లేదంటే ఎక్సెల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, డబుల్ ఎక్సెల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, నేను సెట్ తీసుకుంటే నాకు ఇవి ఆగిపోతున్నాయి అని చెప్పి చెప్తుంటారు అనమాట. సో వాళ్ళ కోసం స్పెషల్గా మేము ఏం చేస్తామంటే, మా దగ్గర సైజ్ వైజ్ సెలెక్షన్ అని చెప్పి ఉంటుంది. మీరు వచ్చి ఏ సైజు ఏ డిజైన్ ఏమేమి కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటెడ్ షర్ట్స్ మీ దగ్గర స్మాల్లో అయిపోయినాయి, స్మాల్ సైజులో ప్రింటెడ్ షర్ట్స్ వచ్చి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. లేదంటే మీకు ఏ డిజైన్స్ కావాలి, ఎట్లాంటి దాంట్లో కావాలనేది మీరు ఆ సైజెస్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, హోల్సేల్ రిటైల్ లెక్క తీసుకెళ్ళొచ్చు మనం అంత ఇంచుమించు అట్లానే. కానీ ఏంటంటే ఇక్కడ మేము అవకాశం ఇవ్వము, ఓన్లీ ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది మా దగ్గర, ఓన్లీ స్టోర్ ఉన్న వాళ్ళకి. ఎస్, అండ్ ఒకవేళ కస్టమర్స్ ఆన్లైన్ లో ఏమైనా బై చేయాలంటే వెబ్సైట్ లాంటి అవైలబుల్ ఉందా మన దగ్గర? ఉందండి. ఇప్పుడు ఏంటంటే నాకు మనకు రోమన్ ఐలాండ్కి ఏంటంటే ఇండియా మొత్తం నుంచి బయర్స్ ఉంటారు. సో మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టైం రావడమే జరుగుతుంది, దాని తర్వాత నుంచి ఏంటంటే మొత్తం ఆన్లైన్ లో ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. సో ఏంటంటే మన కొత్త కలెక్షన్ కూడా ఎవ్రీ 2-3 డేస్ కి ఒకసారి వస్తుంటారు. సో ప్రతిసారి రావాలా చూడాలా పోవాలా అంటే అది పాసిబుల్ కాదు. సో మనకు ఒక వెబ్సైట్ ఉంది, అది credibrands.com అని చెప్పి, www.credibrands.com డిస్క్రిప్షన్ లో మీకు మెన్షన్ చేసి ఉంటుంది సైట్. సో ఈ వెబ్సైట్ కూడా ఏంటంటే మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఒక షాప్ ఉందనుకోండి, మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏంటంటే మా బ్యాక్ ఎండ్ మీకు కాల్ చేస్తుంది అనమాట, అంటే నిజంగా మీకు షాప్ ఉందా లేదా ఏందనేది మొత్తం వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఒక అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు మీకు హోల్సేల్ రేట్స్ కనిపిస్తాయి, అప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు మనం అంతా వేరే చూసినాం కదండి, సో ఇది మన శాంప్లింగ్ రూమ్. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎట్లుంటుంది అంటే, మన శాంప్లింగ్ రూమ్ లో వచ్చి మీరు మొత్తం ప్రోడక్ట్స్ అంతా చూసుకోవచ్చు, ఎందుకంటే వేరే రోజులు ఎట్లాగో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూడలేము కాబట్టి. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను ఒకసారి చూపిస్తాను, ఒక శాంపుల్ ప్రకారం మన దగ్గర ఏం రేంజ్ ఉంటుంది, ఎట్లాంటి ప్రోడక్ట్ ఉంటుంది, కలెక్షన్ ఎట్లా ఉంటుంది, ఏందనేది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను మీకు షర్ట్స్ తో స్టార్ట్ చేస్తా. సో షర్ట్స్ మనకి ఎంత నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర? సీ షర్ట్స్ మనకు స్టార్టింగ్ రేంజ్ వచ్చి 240 రూపీస్ నుంచి ఉంటుంది అండి, 240 నుంచి తీసుకొని 420 రూపీస్ ఉంటుంది. ఈ 420 రూపీస్ నేను ఏదైతే చెప్తున్నానో హోల్సేల్ ప్రైస్, ఇది మీకు యుఎస్ పోలోలో షోరూమ్లో 3,500 రూపీస్ దొరికే క్వాలిటీ అనమాట. అంటే వాళ్ళు యూజ్ చేసే క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఏదైతే ఉంటుందో, మేము యూజ్ చేసే క్వాలిటీ ఫ్యాబ్రిక్ సేమ్ అనమాట. లైక్ అంటే మనకు వచ్చే ఫ్యాబ్రిక్ మిల్ ఏదైతే ఉంటుందో అదంతా ఒకటే ఉంటుంది. అండ్ మేం యూజ్ చేసే మషీన్స్ ఏదైతే ఉంటుందో, అంటే మేము మ్యానుఫ్యాక్చర్ చేసే మషీన్స్ ఏదైతే ఉంటుందో అంతా కంప్యూటరైజ్డ్ మషీన్స్ సేమ్. యుఎస్ పోలో ప్రోడక్ట్ ఏదైతే దేని మీద అయితే తయారవుతుందో, రోమన్ ఐలాండ్లో హై ఎండ్ ప్రోడక్ట్ కూడా అదే మషీన్స్ మీద తయారవుతుంది. సో క్వాలిటీ విషయంలో కానివ్వండి, 5-check QC అని చెప్పి ఉంటుంది అనమాట ప్రొడక్షన్లో. మన 420 రూపీస్ రేంజ్ ఏదైతే ఉంటుందో అందులో కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతాం మేము. యా చూపిస్తాను. యా 240 నుంచి స్టార్ట్ అవుతుంది అండి. మీకు చిన్న రేంజ్ నుంచి చూపించమంటే చిన్న రేంజ్ నుంచి చూపిస్తాను. ఎస్, ఇదంతా కూడా 240 రూపీస్ అండి. ఇది ఇదంతా కూడా 240 రూపీస్. 240 కదా అని చెప్పి మీరు తక్కువ క్వాలిటీ ఉంటుందా, స్ట్రింక్ అవుతుందా, కలర్ ఫేడింగ్ అవుతుందా, అట్లాంటిది మీకేం డౌట్స్ ఉండవు. ఇందులో కూడా యా, సో బేసిక్ ఏంటంటే మా దగ్గర ఏ ప్రోడక్ట్ తయారైనా కూడా బీట్ స్మాల్ లైక్ అంటే తక్కువ ఎంఆర్పీది కావచ్చు ఎక్కువ ఎంఆర్పీది కావచ్చు, మా దగ్గర ఒక క్యూసీ ఉంటుంది అనమాట, ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ చేసినప్పుడు ఏంటంటే దాన్ని ప్రీ స్ట్రింక్ చేస్తాం మేము. సో ఏంటంటే మీరు ఒక గార్మెంట్ తయారు చేసిన తర్వాత అందులో స్ట్రింకేజ్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు నార్మల్గా మార్కెట్లో అంటే ఢిల్లీ కావచ్చు, లేకపోతే చాలా మంది కంప్లైంట్స్ ఏమింటామంటే, అంటే కొత్త బయర్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం క్వశ్చన్ రేజ్ చేస్తారంటే, అన్న స్ట్రింక్ అవుతుందా, ఇది వేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత స్ట్రింక్ అవుతుందా, కలర్ పోతుందా, ఏమైనా ఉంటుందా, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో అట్లాంటిది మన దగ్గర ఏం ఉండదండి. ఒకసారి ఏంటంటే మీరు కొనుక్కున్న తర్వాత 2-3 సార్లు కొన్న తర్వాత మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది, అంటే క్వాలిటీ ఎట్లుంది ఏంది కదా అనేది. రేట్ తక్కువ ఉంది కదా అని చెప్పి క్వాలిటీ తక్కువ ఉంటుంది అనుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు. హోల్సేల్లో మనకు మినిమం 100 పీసులు ఉంటే సరిపోతుంది. అంటే బేసిక్ ఏంటంటే ఒక షాప్ ఉండాలా, ఇట్ ఇస్ నాట్ దట్ 100 కొనాలా 200 కొనాలా ఒకటేసారి నాకు ఇంత బిల్ ఇవ్వాలా, ఆ కాన్సెప్ట్ మాది కాదు. ఇప్పుడు మా దగ్గర ఎట్లంటే కొంచెం చిన్న చిన్న స్టోర్స్ వాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళు ఒక 2-3 రోజులు అమ్ముకుంటారు, సాయంత్రం మీకు యాక్టివ్ చేసుకొని వచ్చి ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా ముందు పెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అని చెప్పి పెద్ద పెద్ద బయర్స్ కూడా ఉన్నారు, ఎక్స్పోర్ట్ చేస్తుంటాము, పెద్ద పెద్ద బయర్స్ ఉన్నారు. ఇప్పుడు సీఎంఆర్ కళా మందిర్ పోతీస్, సో ఇట్లాంటి ఫ్యూచర్ గ్రూప్ తో వర్క్ చేస్తాం. పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు, చిన్న చిన్న క్లయింట్స్ ఉన్నారు. సో ఓవర్ స్తోమత తగ్గట్టు, ఓవర్ పర్చేసింగ్ పవర్ తగ్గట్టు వాళ్ళు చేస్తారు. ఇట్లానే ఉంటుంది అట్లానే ఉంటుంది అన్నట్లు ఏం లేదండి, అంత ఫ్లెక్సిబుల్ ఉంది. ఒక స్టోర్ ఉండి ఎంతైనా బయ చేసుకోవచ్చు. అంతే అంతే అంతే. సో ఇది 240 నుంచి స్టార్ట్ అవుతుంది అండి. చెక్స్ ఇవి,
చెక్స్ మీకు ఎనీ టైమ్ ఇందులో ఒక 200-300 డిజైన్స్ వస్తూనే ఉంటాయి. అంటే మా దగ్గర ఎట్లుంటుంది అంటే అండి, కలెక్షన్ వస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏదో మా దగ్గర ఇంత కలెక్షన్ ఉంది అంత కలెక్షన్ ఉందని కాదు, కానీ వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది, చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఎన్నో డిజైన్స్ ఉంటాయి మీకు లైక్. సో ఇక్కడ శాంపుల్ చూడండి, మనకి అన్ని శాంపుల్ పీస్ అనమాట, చెక్స్ అనేది మనకి డిస్ప్లే పీసెస్ అన్ని చూడలేదు కదా. సో ఆ శాంపుల్ జస్ట్ చూపించండి ఇలా నార్మల్గా మన వాళ్ళు, ఒకసారి మీరు చూసుకోండి, వన్ సెకండ్ చూపిస్తాను. సో ఇక్కడ చెక్ చేసుకోండి. సో అన్ని మనకి డిజైన్స్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి చెక్స్ లో బేసిక్ ఏంటంటే, స్మాల్ చెక్స్ ఉంటాయి, లార్జ్ చెక్స్ ఉంటాయి, లైట్ కలర్స్, మీడియం కలర్స్, డార్క్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేది మనకి ఏంటంటే కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం కూల్ కలర్ స్టార్ట్ అవుతాయి. సో అట్లా ఉంటుంది అనమాట, అంటే సీజనాలిటీ ప్రకారం. హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి, ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. సో సీజనాలిటీ ప్రకారం మేము వెళ్తుంటాం. అండ్ ఫ్లోరల్ డిజైన్స్ ఉంటుంది మనకు కొన్ని, ఫ్లోరల్ ఇది ఓన్లీ చెక్స్ పార్ట్ అండి, ఇది చెక్స్ పార్ట్. ప్రింట్ కూడా ఉంటుంది, ప్రింట్ కావాలా మీకు? సో ప్రింట్ సమ్మర్ లో ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది. ఎస్, సో ప్రింటెడ్ మీకు చూపిస్తాను ఒకసారి. యా, సో ఇక్కడ చూడండి ప్రింటెడ్ ఇక్కడ, ఇది ప్రింటెడ్ ఇందులో. ఇది కూడా ఏంటంటే బ్యాంబూ ఫ్యాబ్రిక్, ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా మీరు క్వాలిటీ చూపిస్తాను ఒకసారి మీరు చూసుకోండి. సో క్వాలిటీ చెక్ చేసుకోండి, క్వాలిటీ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, అండ్ ఇవన్నీ ఇక్కడ మనకు కొన్ని చూసారు కదా, ఇవి మనకి ప్రింటెడ్ ఇక్కడ చూసారు కదా, ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఉంది ఇక్కడ ఇవన్నీ. సో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి అయితే, ప్రతి ఒక్క డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ఇది చైనీస్ కాలర్, చైనీస్ కాలర్ ప్లెయిన్ కలర్, ఇది ప్లెయిన్ లెనన్. ఇక్కడ చూడండి మనకి, అండ్ రోమన్ ఐలాండ్ ఇక్కడ మనకి లోగో చూడొచ్చు నీట్గా అయితే మనకి బ్రాండ్లో ఏ విధంగా డిజైన్ చేస్తారో సేమ్ అనమాట. అండ్ ఇక్కడ బటన్ క్వాలిటీ కూడా చూపిస్తాను. సో బటన్ దగ్గర కానీ ప్రతి ఒక్కటి కానీ డీటెయిల్డ్ మన క్వాలిటీ అయితే మెయింటైనింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇవి ఎంత మనకి కాస్ట్ ఎంత వరకు ఉండొచ్చు? ఇవి బిట్వీన్ 350-400 అండి, 350-400 వరకు. ఎస్, ఓకే. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి షర్ట్స్, ఇవి చూపిస్తారా? సేమ్ ఫ్యాబ్రిక్స్, అలన్ సోలీ అండ్ యుఎస్ పోలోలో కూడా యూజ్ చేసిన ఫ్యాబ్రిక్స్ అండి ఇవి. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ డిజైన్స్. ఓకే, సేమ్ డిజైన్స్. యా, మీరు ఇదే షర్ట్ మన మీరు షోరూమ్కి వెళ్ళి కొనుక్కుంటే 3,000-3,500 రూపాయలు ఉంటుంది. ఓకే, కావాలంటే కస్టమర్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఎస్, ఎస్, ఎస్. సో గైస్ ఇక్కడ కలెక్షన్ చూడండి మనకి, షోరూమ్ క్వాలిటీ అయితే ఉంటుంది, బ్రాండ్ క్వాలిటీ. షర్ట్స్ అయిపోయినాయండి, షర్ట్స్ అంటే మీకు చూపించాలంటే లైక్ థౌసండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. ఎనీ టైమ్ మీరు మా దగ్గరికి రండి, మినిమం మా షోరూమ్లో ఏంటంటే అంటే లైక్ మా వేర్ హౌస్ లో మినిమం 2 lakh పీసెస్ అయితే ఉంటుందండి. ఎనీ డే మీరు రండి మా దగ్గరికి, 2 lakh పీసెస్ అయితే నేను చూపించగలుగుతాను, థౌసండ్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ క్వాలిటీ. ప్లెయిన్ కూడా కనపడుతున్నాయి, సో అవి కూడా ఇది సెల్ఫ్ డిజైన్స్ అండి, ఇది డాబీస్, ఇది మీరు చూస్తే సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది చూడండి. ప్యూర్ వైట్ అండ్ ఇక్కడ మనకి బ్లూ కలర్, వైట్ లో ఇంకా మనకి డిజైన్స్ కూడా దాని మీద అయితే వచ్చింది, చిన్న చిన్న లైన్స్ మనకి హారిజాంటల్ గా. అండ్ ఇది కూడా ఒక డిజైన్ ఇక్కడ చూసారు కదా. సో కొన్ని ప్లెయిన్ కలర్స్ ఏమి ఉంటాయి మన దగ్గర, అన్ని కలర్స్ ఉంటుందా ప్లెయిన్ లో కూడా? ప్లెయిన్ లో చాలా కలర్స్ ఉంటాయి అండి, అంటే జస్ట్ నేను మీకు ఏదో సాంపుల్ గా రాండమ్ గా పిక్ చేసి చూపిస్తున్నాను, కానీ చాలా కలర్స్ ఉంటాయి. అండ్ సైజెస్ ఎంత వరకు ఉంటుంది చెప్పాలి షర్ట్స్ లో? సైజెస్ ఏంటంటే స్మాల్ నుంచి తీసుకొని యూజువల్లీ ఏంటంటే 2XL వరకు వెళ్తాయి ఎక్కువ, 2XL వరకు. బట్ కస్టమ్ అంటే లైక్ కస్టమ్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే 5XL 6XL వరకు కూడా చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు షర్ట్స్ అయిపోయాయి, సో టీ షర్ట్ చూపిస్తారు మన వాళ్ళకి. టీ షర్ట్స్ లో మనంత స్ట్రాంగ్ ఓవర్ లేరండి, లైక్ అంటే నేను మా డిజైనింగ్ అని ఇవన్నీ చూపిస్తాను ఒకసారి. టీ షర్ట్స్ లో మాత్రం మేము వెరీ స్ట్రాంగ్, ఒకసారి చూడండి ఇది, ఒకసారి చూపిస్తాను ఇక్కడ. ఇది బేసిక్ ఏంటంటే ఆఫ్ షోల్డర్ అండి, ఇది ఆఫ్ షోల్డర్, ఇది బేస్బాల్ స్టైల్ అనమాట ఇది. అండ్ కూడా మనకి చాలా వైడ్ ఉంది. ఎస్, ఎస్, లూజ్ గా ఉంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఇప్పుడు స్టైల్ ఇదే ఉంది అనమాట. సో సమ్మర్ లో వేయడానికి చాలా మీకు కంఫర్టబుల్ అయితే ఉంటుంది అనమాట. మోటో జీపీ స్టైల్ ఇది. సో డిఫరెంట్ కలర్స్. సో పోలో టీ షర్ట్ చూసారు కదా ఇది మనకి. టీషర్ట్స్ లో మనకి కాస్ట్ ఎలా ఉంది చెప్తారా ఒకసారి? టీ షర్ట్స్ ఏంటంటే అండి రౌండ్ నెక్ 180 నుంచి స్టార్ట్ అవుతుంది, కాలర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 240. ఓకే, అండ్ ఫుల్ హ్యాండ్స్ లో ఉన్న టీషర్ట్స్ మన దగ్గర ఫుల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఏంటంటే సమ్మర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు లేదు, ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ ఇష్టపడుతూ ఉంటారు. ఎస్, హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ ప్రీ కలెక్షన్ తీసినాము, 8 colors ఉన్నాయి ఇందులో. సో దీంట్లో 8 colors ఉన్నాయి, 8 colors ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ ఉంటాయండి. సో ఇది కర్టెన్స్, ఇది. సో ఇక్కడ చూడండి మనకి, ఇక్కడ మనకి 3 colors అయితే కాంబినేషన్ అయితే ఉందన్నమాట. సో ఈ కలర్స్ కూడా ఏంటంటే సమ్మర్స్ ప్రకారం కొంచెం కూల్ కలర్స్, పేస్టల్ కలర్స్ చేస్తున్నాం. ఎస్, ఎస్, పేస్టల్ కలర్స్ తో చేస్తున్నాం ఇది. అండ్ నెక్స్ట్ ఏం చూద్దాం మనకి? నెక్స్ట్ ఇది వింటర్ కోసం మేము హుడీస్ ఇవన్నీ చేస్తూనే ఉంటాం, హుడీస్ ఇవన్నీ. సో ఇప్పుడు ఎట్లాగో వింటర్ లేదు కాబట్టి, సో హుడీస్ కానీ స్వెట్షర్ట్స్ కానీ ఉంది. అండ్ ఇవేంటంటే మన ఫాస్ట్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్, ఇవి ఫాస్ట్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్, వెరీ రీజనబుల్ ఈ ప్రైస్. అంటే ఏంటంటే అంటే బేసిక్గా మేము యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తాం ఇదంతా, ఇట్లాంటి కలెక్షన్ అంతా. అక్కడ బాగా ఇష్టపడతారు ఇట్లాంటి కలెక్షన్, ఫాస్ట్ ట్రెండింగ్ ఉంటుంది అని చెప్పి. సో ఇట్లా ఈ ఇట్లాంటి దాంట్లో ఏంటంటే నా దగ్గర 200+ డిజైన్స్ రెడీగా ఉన్నాయి, మీరు ఒకసారి చూడొచ్చేది, చూడొచ్చేది. సో ఇవన్నీ డిజైన్స్ ఇక్కడ దాంట్లో మనకి ఇక్కడ చూసారు కదా, ఫ్లోరల్ ప్రింట్ అన్ని కూడా. ఇది మళ్ళా ప్రింటెడ్ లో కాలర్. సో ప్రింటెడ్ లో కాలర్, ప్రింటెడ్ లో కాలర్. యా, సో చూసారు కదా మనకి ప్రింటెడ్ లో కాలర్ కూడా అయితే ఉంటుంది ఇక్కడ.
అండ్ క్వాలిటీ కూడా చాలా థిక్ మెటీరియల్ అయితే ఉంది, నార్మల్ చీప్ మెటీరియల్ అయితే కాదు, చాలా మంచి. ఇవన్నీ ప్రీ ష్రింక్ ఫ్యాబ్రిక్స్ అండి ఇది. అంటే ఒకసారి ఏంటంటే వేసుకున్న తర్వాత మళ్ళీ ష్రింక్ అయిపోవడము, కలర్ వెళ్ళిపోవడం అట్లాంటిది అయితే మా దగ్గర ఉండదు. అన్ని ప్రీ ష్రింక్ ఫ్యాబ్రిక్స్, అన్ని మిల్మేడ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి, టీ షర్ట్స్ అయిపోయాయి, షర్ట్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ టైం చూపిస్తారు మన వాళ్ళకి, మీకు జీన్స్ చూపిస్తారా? చూపిస్తాను, ఐల్ షో యూ చీనోస్. ట్రౌజర్స్ చూపిస్తాను. సో ట్రౌజర్స్ బేసిక్ ఏంటంటే మన దగ్గర ఎనీ టైం 15 కలర్స్ ఉంటాయండి. అండ్ గైస్ నేను పర్సనల్గా చెప్తున్నాను, ట్రౌజర్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందుకు లాస్ట్ టైం వీడియో చేసాను కదా, అప్పుడు చూశాను ట్రౌజర్స్ మటుకు ఏక నెంబర్ క్వాలిటీ అయితే ఉంది, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఎందుకంటే పర్సనల్ నేను తీసుకెళ్ళాను, వాడాను కాబట్టి చెప్తున్నాను. ఇది చాలా బేసిక్గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానీ ఇది ఏంటంటే మన డీటెయిలింగ్, ప్రోడక్ట్ డీటెయిలింగ్ కావచ్చు. సో ఇక్కడ చూడండి మనకి మెటీరియల్ అనేది చాలా థిక్ మెటీరియల్ అయితే ఉంది. అండ్ బటన్ క్వాలిటీ కనుక చూసుకోండి మనకి చాలా అంటే చాలా బాగుంది అనమాట. అండ్ కలర్స్ కూడా చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారు కదా పాకెట్ కూడా మంచి మనకి పాకెట్ అయితే ఉంది, మంచి స్టైలిష్గా అయితే ఉందన్నమాట పాకెట్ అనేది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడండి, సో మంచి మినిమల్గా అండ్ స్టిచ్చింగ్ కూడా ప్రాపర్గా కంపెనీ మనకి బ్రాండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఇన్సైడ్ చూస్తే ఏంటంటే నార్మల్గా డీటెయిలింగ్ అనేది ఓవర్ పట్టించుకోరు, సైజ్ లేబుల్ కూడా మన బ్రాండ్తో ఉంటుంది. ఇక్కడ బ్రాండ్ కానివ్వండి, ఇక్కడ జిగ్జాగ్ స్టిచ్చింగ్ కానివ్వండి, ఇక్కడ లోపల మన ఈ ఫినిషింగ్ ఇదంతా కూడా. సో ఇక్కడ చూడవచ్చు మనకి లోపల కూడా, ఒకసారి తిరిగి దాన్ని తీస్తారా లోపల కూడా మన వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఒక్క నిమిషం అండి, ఐల్ జస్ట్ రివర్స్ ఇట్. సో ఇక్కడ మీరు చూడండి మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రాపర్ స్టిచ్చింగ్ కానీ అంతా కూడా మనకి మీకు బ్రాండ్లో ఏదైతే స్టిచ్చింగ్ ఏదైతే ఉంటుందో సేమ్ మనకి అదే విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి క్వాలిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా. సో మీ క్వాలిటీలో మటుకు ఫస్ట్ మీకు క్వాలిటీనే మెయిన్ ప్రిఫరెన్స్ అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా. అండ్ దీంట్లో కలర్స్ ఎన్ని ఉన్నాయి అండ్ సైజ్ ఎంతవరకు? మినిమం 15 కలర్స్ ఉంటాయండి మా దగ్గర. ఏంటంటే కోర్ ప్రోడక్ట్ ఉంది, 365 డేస్ మాకు ఈ 15 కలర్స్ ఏదైతే ఉందో అది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే ఎట్లయితే ఇన్వెంటరీ అయిపోతుంటుందో అట్లనే మేము టాప్అప్ చేస్తూనే ఉంటాం. సైజ్ ఎంతవరకు ఉంటుంది? సైజెస్ నార్మల్గా 28 నుంచి తీసుకొని 36 దాకా ఉంటాయి. 38, 40, 42 ఏంటంటే ఇవన్నీ ప్లస్ సైజెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఎక్కడైతే క్వాంటిటీస్ ఉంటాయో వాళ్ళకి మళ్ళీ మేము చేసేస్తాం. ఓకే. అండ్ కాస్ట్ ఎలా ఉంటుంది మనకి స్టార్టింగ్? మనకి చీనోస్ కాస్ట్ వచ్చి 480 నుంచి స్టార్ట్ అవుతుందండి. హైయెస్ట్ ఎంత? హైయెస్ట్ 620. ఓకే. అండ్ ఇప్పుడు కొన్ని జీన్స్ చూపిస్తారు మన వాళ్ళకి. సో జీన్స్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి. జీన్స్ మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చి 440 రూపీస్ నుంచి ఉంది. 440 నుంచి తీసుకొని 720 రూపీస్ లాస్ట్. 720 అనేది లాస్ట్ ప్రైస్ ఉంది. ఓకే. వీటిలో మనకి సైజ్ ఎంత వరకు ఉంది మనకి జీన్స్ లో కూడా? సేమ్ అండి, 28 నుంచి తీసుకొని 36, 38, 40, 42 విల్ బి కన్సిడర్డ్ యాస్ ప్లస్ సైజెస్. అది ఏంటంటే స్పెషల్ ఆర్డర్స్ మీద చేసేస్తాం. సో ఇందులో మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మన వాషింగ్ యూనిట్ కూడా ఒకసారి టూర్ తీసుకెళ్తాను. ఒకసారి మన వాషింగ్ ఇసి బేసిక్ ఏంటంటే ఏ అంటే మన తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఏంటంటే గార్మెంట్ యూనిట్స్ అనేది చాలా తక్కువ. చాలా మంది ఏం క్లెయిమ్ చేస్తారంటే ఉట్టి అనే నా ఫ్యాక్టరీ ఉంది, బెంగళూరులో ఉంది, ఢిల్లీలో ఉంది అనేది ఉట్టి మాటలన్నీ చెప్పేసి ఏదో అట్లా అంటారు. కానీ బట్ నిజంగా కూడా ఏపీ తెలంగాణలో వాషింగ్ యూనిట్ ఉంటే డెనిమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంత లార్జ్ స్కేల్లో చేసేది ఎవరైనా ఉన్నారంటే 11 ఇయర్స్ నుంచి ఇట్ ఈస్ ఓన్లీ కేఆర్డి ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను మీకు ఒకసారి మన వాషింగ్ యూనిట్ కూడా చూపిస్తాను, ఎంటైర్ వాషింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, అంటే ఎందుకు మా దగ్గర క్వాలిటీ వస్తుంది, అసలు మా సీక్రెట్ ఏంది, అంటే మా రెసిపీ ఏంది, ఎందుకు మీ దగ్గర కలర్ ఫేడ్ కాదు, ఎందుకు మీ దగ్గర ష్రింకేజ్ కాదు అనేది ఏంటంటే నేను మీకు ఒకసారి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకసారి చూపిస్తాను. అది చూసిన తర్వాత ఏంటంటే మీకు కానీ మీ వ్యూవర్స్కి కానీ అందరికీ ఒక అర్థమైపోతుంది ఎందుకు వీళ్ళ దగ్గర క్వాలిటీ ఉంటుంది, ఎందుకు వీళ్ళ దగ్గర నమ్మి ఎందుకు వస్తున్నారు పబ్లిక్ అని చెప్పి. సో ఇప్పుడు బేసిక్గా డెనిమ్లో చూస్తే మీకు ఎట్లుంటుంది అంటే నార్మల్గా ఏంటంటే బేసిక్గా ఇండిగో ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక డార్కెస్ట్ కలర్ ఆఫ్ బ్లూ ఉంటుంది, అందులో ఐబిఎస్టీ ఉండొచ్చు, ఎస్బిఐటీ ఉండొచ్చు, లేదంటే డార్క్ ఇండిగోస్ ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే మేము గార్మెంట్ చేసినప్పుడు అంత ఒకటేలాగా ఉంటాయి. ఈ ఒక్కదాన్ని ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే అంత గార్మెంట్ అయిపోయిన తర్వాత మేము వాషింగ్ ప్రాసెస్కి తీసుకెళ్ళి అది ఏ లెవెల్లో మాకు ఫేడ్ కావాలా, అంటే ఏ టోన్ కావాలి ఏందనేది మేము ఒక రెసిపీ రాస్తాం. మోస్ట్లీ ఏంటంటే ఒకటే కలర్ వస్తుంది అండి. దాన్ని ఏంటంటే మనం డిఫరెంట్ షేడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక పిహెచ్ వాల్యూ కావచ్చు, అందులో మేము మిక్స్ చేసే కెమికల్స్ కావచ్చు, అందులో మేము యూజ్ చేసే టెంపరేచర్ కావచ్చు, టైమింగ్ కావచ్చు. ఈ 4 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయి, ఈ 4 ఫ్యాక్టర్స్తోనే మనకు ఒక టోన్ వస్తుంది అనమాట. కలర్ అనేది మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక శాంప్లింగ్ యూనిట్లో మేము ఒక టోన్ సెట్ చేసుకుంటాము, దానికి ఒక రెసిపీ రాస్తాం. ఇంత టెంపరేచర్లు, ఇన్ని మినిట్స్లో, ఇంత పిహెచ్ వాల్యూలో ఇట్లా అయిందని చెప్పి ఒక రెసిపీ రాస్తాము. అది మనకు అప్రూవల్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే బల్క్ ప్రొడక్షన్లో కూడా అదే రెసిపీ ఫాలో అవ్వకుండా టోన్ తీసుకొని వస్తాం అనమాట. సో శాంపుల్ కొంచెం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ లోగో చూడండి, మనకి బ్రాండ్ లోగో అయితే ఉందో మనకి సేమ్ లోగో విషయంలో కూడా ప్రతి ఒక్కటి క్లారిటీ డీటెయిల్ అనేది మెన్షన్ చేస్తారు అనమాట. ఇక్కడ చూసారు కదా,
మేము వాడే యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో అండి, అంటే లైక్ ఇది మనం ఇంపోర్ట్ చేసుకునే యాక్సెసరీ ఉంటే ప్రతి ఒక్క గార్మెంట్కి మనం యూజ్ చేసే డీటెయిలింగ్ ఏదైతే ఉంటుందో, అంటే రైట్ ఫ్రమ్ బటన్స్ అనుకోండి, రివీట్స్, లెదర్ ప్యాచెస్, ట్యాగ్స్, ఇవన్నీ ఏది చూసినా కూడా మనం ఇంపోర్ట్ చేస్తాము అండ్ మ్యాక్సిమం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. అంటే ఎక్కువ మంది కూడా ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు, కానీ మన దగ్గర అట్లా ఉండదు అండి. అంటే అట్మోస్ట్ కేర్ తీసుకుంటాం దానికి. ఇప్పుడు చూడండి, ఇదొక డిఫరెంట్ ఉంటుంది, ఇదొక డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ కొంచెం చూడండి. సో ప్రతి ఒక్క ట్యాగ్స్ కానివ్వండి, ఈ అంటే ఎస్థెటిక్స్ ఏదైతే ఉంటుందో మనం చాలా కేర్ తీసుకొని చేస్తాం అది. సో ప్రతి ఒక్కటి కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట, ప్రతి చిన్న డీటెయిల్, మైలో డీటెయిల్ కూడా. ఇంకొక డిఫరెంట్ ఉంది అండ్ మనకి సమ్మర్స్ వస్తుంది, చాలా మంది షార్ట్స్ పడుతుంటారు. సో షార్ట్స్ ఉన్నాయి మన దగ్గర ఏమన్నా ఇంకా? ఎస్ ఉన్నాయండి మన సమ్మర్స్ కి. సీ బేసికలీ ఏంటంటే మేము ఏ ప్రోడక్ట్ చేసినా కూడా ఏంటంటే సీజనాలిటీ ప్రకారం చేస్తాం అనమాట. సో షార్ట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇది ఇది షార్ట్స్, ఒక్క నిమిషం ఐల్ జస్ట్ షో యూ. మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఇవి మేము యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తాము. సో సేమ్ క్వాలిటీ ఇండియాలో కూడా మేము లాంచ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి మనకి ప్రింట్ డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ పాకెట్ చూడండి, మంచి డిజైన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బటన్ కూడా. అండ్ స్టైలింగ్ చూడండి, అండ్ 6 పాకెట్స్ ఉంటాయి మొత్తం, 6 పాకెట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి మనకి సైడ్స్ కూడా మనకి పాకెట్స్ అనేవి ఇక్కడ వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాకెట్ అండ్ పైన ఇక్కడ ఫ్రంట్ 4 బ్యాక్ 2 అనమాట. ఇక్కడ బ్యాక్ చూడొచ్చు, బ్యాక్ ఇక్కడ బ్యాక్ 2 అయితే వచ్చాయి మనకి ఇక్కడ. సో ఇది కాకుండా బాక్సర్ షార్ట్స్ కూడా ఉంటాయండి మనకు. బాక్సర్ షార్ట్లో మనకి ప్రింట్ అయితే వచ్చింది, మినిమల్ ప్రింట్ అనేది. సో ఇంతసేపు మనం చూపించాం, షర్ట్ చూపించాం, జీన్స్ చూసినా ప్రతి ఒక్కటి చూపించాం. బట్ మ్యానుఫ్యాక్చరింగ్లో క్వాలిటీ అనేది మనకి కీ పాయింట్. మనకి దీంట్లో బ్రాండ్ అంటే బ్రాండ్ వాల్యూ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది అని నమ్ముతారు. బట్ మన దగ్గర రోమన్ ఎయిర్లైన్లో క్వాలిటీ ఎలా ట్రస్ట్ చేయాలి మన వాళ్ళు? సి బేసికలీ ఏంటంటే రోమన్ ఐలాండ్ పేరెంట్ కంపెనీ పేరు వచ్చి కేఆర్డి ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీని మేము వచ్చి 2011 ఇన్కార్పొరేట్ చేసినాం. సో 11 ఇయర్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రోమన్ ఐలాండ్ అనేది ఏంటంటే మేము 2014 స్టార్ట్ చేసినాం. బట్ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మన మేజర్ అంటే సోర్స్ ఆఫ్ రెవెన్యూ అనుకోండి, లేకపోతే మేజర్ స్ట్రీమ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుకోండి, ఇదేంటంటే మనం ఎక్స్పోర్ట్స్ చేస్తాం. ఎక్స్పోర్ట్స్ ఎక్కడ చేస్తామంటే మాకు దుబాయ్లో ఒక ఆఫీస్ ఉంది, అజ్మాన్లో ఉంది ఒక ఆఫీస్, నైజీరియాలో ఉంది, టాంజానియాలో ఉంది. ఇది కాకుండా ఏంటంటే నాకు మోస్ట్ ఆఫ్ ద బయర్స్ ఆర్ ఫ్రమ్ యూరోప్, యూరోపియన్లో అంటే వరల్డ్ మొత్తంలో ఏంటంటే గార్మెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే గాడ్స్ అప్రూవ్డ్ అని చెప్పి యూరోపియన్స్కి ఉన్న స్టాండర్డ్స్ ఏంటంటే వరల్డ్ మొత్తంలో ఇక్కడ ఉండవు. సో యూరోపియన్ క్లయింట్స్తో మేము వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్రపంచంలో ఎవరితోనే చేయవచ్చు. ఇట్ ఇస్ నాట్ దట్ ఇది చేయలేము అది చేయలేము అనేది ఏం కాదండి, అట్లా ఎవరికైనా కూడా చేయవచ్చు. ఇంక ఇది కాకుండా కూడా ఏంటంటే ఆఫ్రికాలో ఒక 3 కంట్రీస్, టాంజానియా, మొజాంబిక్, మలావి, ఈ 3 కంట్రీస్కి కూడా మేము మిలిటరీ యూనిఫామ్ సప్లై చేస్తాం. సో మిలిటరీ యూనిఫామ్ సప్లై చేయడం అనేది ఏంటంటే ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జాబ్. అదేంటంటే చాలా రగ్గడ్ అట్మాస్ఫియర్స్, అంటే ఏంటంటే వాళ్ళు రఫ్ అంటే యూసేజ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు యూజ్ చేసే సరౌండింగ్స్ అట్మాస్ఫియర్ కానివ్వండి. సో ఏంటంటే చాలా రగ్గడ్ గార్మెంట్ ఉండాలి. సో అది చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మేము అట్లాంటివి చేసినప్పుడు ఏంది ఇవన్నీ అంటే ఇట్ ఇస్ వాట్ నథింగ్, ఈ క్యాజువల్స్ చేయడము. సో ఇదేంటంటే మనం ఉత్తి వేసుకొని అంత పెద్ద యూసేజ్ కూడా ఏమి ఉండదు. సో ఇట్లాంటిది చేయడం చాలా ఈజీ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ జస్ట్ షో యూ, మన మేము ఇది కాకుండా వి సప్లై యూనిఫామ్స్ ఫర్ కార్పొరేట్స్. ఎక్కడైతే 20-25,000 ఎంప్లాయీస్ ఉంటారో మేము వాళ్ళకి వెళ్ళి మేము ఇట్లా పిచ్ చేస్తాం అనమాట, వాళ్ళ యూనిఫామ్స్ అంటే లైక్ వాళ్ళ ఎంప్లాయీస్కి యూనిఫామ్ సప్లై చేస్తామని చెప్పి. సో మా క్లయింట్స్ లిస్ట్ వచ్చి డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెట్రో, మైలన్, సింగరేణి కోలరీస్. ఇప్పుడు మీరు క్వాలిటీ గురించి అన్నారు కాబట్టి నేను చెప్తాను. సింగరేణి కోలరీస్ ఏంటంటే మీకు తెలిసిందే, మన ఇప్పుడు మన స్టేట్ మొత్తం ఇక కరెంట్ వస్తుంది ఇవంతా అంటే సింగరేణి కోలరీస్ వల్లనే. సింగరేణి కోలరీస్లో ఏంటంటే చాలా అండర్ గ్రౌండ్ మైనింగ్ కానివ్వండి, చాలా రఫ్ అంటే చాలా రగ్గడ్ అట్మాస్ఫియర్స్లో వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళకి మేము గార్మెంట్స్ ఇస్తున్నాం. సో వాళ్ళకి ఇస్తున్నాం అంటే దాని అర్థం ఏంది, ఇంకా లైక్ అంటే క్వాలిటీ విషయంలో దానికన్నా ఎక్కువ ఏం ఉండదండి. అంతే యా. సో జస్ట్ మినిట్ ఐల్ జస్ట్ షో యూ. ఇది మేము డాక్టర్ రెడ్డీస్కి ఇచ్చిన యూనిఫామ్స్, ఇది మీరు చూడొచ్చు. సో డాక్టర్ రెడ్డిస్ యొక్క ఇక్కడ చూసారు కదా యూనిఫామ్, ఇక్కడ ఇది సింగరేణి కోలరీస్కి ఇచ్చిన యూనిఫామ్, మీరు చూడండి ఎంత రగ్గడ్ ఉందో ఇది. సింగరేణి యూనిఫామ్ ఇక్కడ చూడండి, క్వాలిటీ కూడా ప్రతి ఒక్కటి. అండ్ ఇక్కడ లోగో చూడండి మనకి సింగరేణి వాళ్ళ లోగో. సో ప్రతి ఒక్కటి చాలా మంచి మెటీరియల్ అండ్ చాలా థిక్ మెటీరియల్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూడండి మీరు. సో క్వాలిటీ మీకు చూపిస్తాను ఇక్కడ, ఇక్కడ చూడండి క్వాలిటీ కూడా ప్రతి ఒక్క మైన్యూ డీటెయిల్ కూడా. ఇది మేము ఒరిస్సా గవర్నమెంట్కి స్కూల్ యూనిఫామ్ సారీ ఇస్తామండి. ఒరిస్సా గవర్నమెంట్కి స్కూల్ యూనిఫామ్ సప్లై చేస్తాము. ఇది ఏంటంటే స్టూడెంట్స్ ది, ఇది ఐఎంఎల్ వాళ్ళు ఉంటారు కదా సపోర్ట్ స్టాఫ్ వాళ్ళది. అండ్ ఇక్కడ టెక్స్ట్ గా చూడండి మనకి ప్రతి ఒక్కటి మనకి ప్రింట్ అనమాట, మనకి స్టిచ్చింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇది కూడా డాక్టర్ రెడ్డిస్ ఇది.
సో డాక్టర్ రెడ్డిస్ ఇది టీషర్ట్, మనకి పోలో టీషర్ట్ ఇది, ఇక్కడ చూసారు కదా యూనిఫామ్. సో ఇట్లా మీరు చెప్పుకుంటే వెళ్తే లైక్ అంటే ఎంతో చూపించచ్చు అండి, అంటే ఇట్ ఇస్ నాట్ దట్ స్ట్రింక్ అవుతుంది అట్లా. సో ఇంత పెద్ద కార్పొరేట్స్ అన్నప్పుడు ఏంటంటే అంత ఈజీగా ఆర్డర్స్ ఇవ్వరు. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఉత్తి మనం ఏపీ తెలంగాణలో మాట్లాడుకుంటే 5000+ క్లయింట్స్ ఉన్నారండి మాకు, చిన్న చిన్న స్టోర్స్, అంటే పెద్ద పెద్ద వదిలేయండి, చిన్న చిన్న స్టోర్స్ ఎవరైతే ఉంటారు 10x20, 20x20 ఇట్లా చిన్న చిన్న దుకాణాలు ఎవరైతే ఉంటారో, సింగిల్ స్టోర్ నడుపుకునేటోళ్ళు, లేకపోతే ఇద్దరు ముగ్గురు దోస్తులు కలిపి పెట్టేటోళ్ళు, సో అట్లాంటి క్లయింట్స్ చాలా మంది ఉన్నారండి మాకు. సో ఇటు మేము క్వాలిటీ అయిపోతే అసలు ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఇట్లా ఉండదు, అంటే లైక్ కార్పొరేట్ కంపెనీలో మనం ఇచ్చినప్పుడు మనకి వీటిలో క్వాలిటీ తగ్గే అవకాశం ఉండదు. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అండి, దీన్ని మన లేయరింగ్ అంటారు. ఫస్ట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ పైల్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వేస్తామో, దాని తర్వాత ఏదైతే ఉందో మనం ఇది కటింగ్ చేస్తాం అన్నమాట. ఇది అంత ఆటోమేటెడ్ ఇది అవుతుంది ప్రాసెస్. సో ఇది ఏంటంటే బల్క్ కటింగ్ అవుతుంది, దాని తర్వాత దీన్ని నంబరింగ్ చేసి మనం ప్రొడక్షన్లోకి ఇష్యూ చేస్తాము. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ చూస్తున్నారో ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ లేయింగ్ అంటారు దీన్ని. సో ఫస్ట్ ఏం చేస్తారంటే గార్మెంట్ ప్యాటర్న్స్ చేస్తాం మనము. సో ప్యాటర్న్స్ చేసిన తర్వాత ఏంటంటే మార్కింగ్ చూసుకొని దాని తర్వాత ఒక లే లెంత్ అనేది ఒకటి తయారు చేసిన తర్వాత ఆ లే లెంత్ ప్రకారం ఫ్యాబ్రిక్ కట్ చేసి పైల్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వేస్తాం. అంటే ఏంటంటే ఒక 1500 layers, 1800 layers, సో అట్లా లేయర్స్ మొత్తం మనం వేసుకున్న తర్వాత దాని కటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే మెషినరీ చూస్తున్నారో అండి, ఇదంతా కూడా యూబిటీ మెషిన్స్ అంటారు. ఇదంతా కంప్యూటరైజ్డ్ మెషిన్స్. మనం నంబర్ ఆఫ్ స్టిచ్చెస్ ఇవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టిచ్ లాక్స్ అనేది పడిపోతుంది. సో దాని ప్రకారం ఇది ప్రాసెస్ అనేది అవుతుందండి. సో ఇప్పుడు ఇది మీరు ఏదైతే గార్మెంట్ చూస్తున్నారో అండి, ఇది మేము సింగరేణి కాలరీస్కి చేసిన గార్మెంట్ ఇది. సో ఏంటంటే ఇది ఒక లేయర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మనం పెట్టి దాన్ని కొంచెం ఈ రఫ్ యూసేజ్ని కొంచెం చేసే విధానంగా తయారవుతుంది అన్నమాట ఇది. ఇది ఇండస్ట్రియల్ మెషిన్స్, ఇవన్నీ మీరు యూస్ చేసి ఏదైతే ఉందో కంప్యూటరైజ్డ్ ఇండస్ట్రియల్ మెషిన్స్, ఇవి హెవీ డ్యూటీ మెషిన్స్ ఇవి. సో ఇప్పుడు ఈ విధంగా మన దగ్గర కంప్యూటరైజ్ మెషిన్స్ ఉండండి. సో నార్మల్గా ఏంటంటే మీరు ఈ లోకల్ డొమెస్టిక్లో ఏంటంటే ఎవరు కూడా ఈ కంప్యూటరైజ్ మెషిన్స్ వాడరు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ క్వాలిటీ కానివ్వండి ఇట్లాంటివి కావాలంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీస్లో ఏంటంటే నార్మ్స్ ప్రకారం ఇట్లాంటి క్వాలిటీని అడుగుతారు అనమాట. సో దానికి మేము అవసరమైన ఎక్విప్మెంట్ ఇవన్నీ తెచ్చుకోవడం జరిగింది అనమాట, ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఫస్ట్ ఏంటంటే మనము డెనిమ్స్ తయారు చేసిన తర్వాత, నేను మీకు ముందే ఎట్లయితే చెప్పినానో డెనిమ్స్ అన్న ఒకటే కలర్లు ఉంటాయి. సో దాని తర్వాత మనం ఏంటంటే దాన్ని ఫేడ్అవుట్ చేస్తాం, అంటే దాన్ని ఎంత టోన్లో తీసుకురావాలి. ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే లెగ్స్ దగ్గర ఒక కలర్ ఉంటుంది, పైన ఒక కలర్ ఉంటుంది, ఎన్కో కలర్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే డిఫరెంట్ టోన్స్ అనేది ఏంటంటే ఈ స్ప్రే చేస్తాం అనమాట. ఇది ఏంటంటే పొటాషియం పర్మాంగనేట్, ఇది పీపీ అంటాం మనం దీన్ని. సో ఇది ఏంటంటే ఎక్కడైతే స్ప్రే అవుతుందో అక్కడ కొంచెం ఫేడింగ్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది బేసిక్ ఏంటంటే అండి, మనం ఎనీ డెనిమ్ చూస్తే మనకు అక్కడ ఏంటంటే కొంచెం ఈ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అనమాట. ఫ్రంట్లో కొంచెం ఫేడింగ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇట్లా కొంచెం 3D ఎఫెక్ట్స్ కావచ్చు. సో దీని ఏమంటారంటే స్క్రాపింగ్ అండ్ విస్కర్, 2 ప్రాసెసెస్ ఉంటాయి అనమాట. సో స్క్రాపింగ్ ఇంకా విస్కర్, దానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ హ్యాండ్తో ఒక మోల్డ్ తయారు చేస్తాం, మనకి ఏ విధంగా దాని మీద డిజైన్ కావాలనే దాన్ని బట్టి. సో అది పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే దాని మీద ఒక డెనిమ్ని టైట్గా వేసి దాన్ని మనము ఒక ఎమరీ పేపర్ని తీసుకొని మనం దాన్ని ఇట్లా దాన్ని తీస్తాం అనమాట. సో కింద ఉన్న డిజైన్ ఏదైతే ఉందో దాని మీద పడిపోతుంది. సో మనం వాషింగ్ చేసిన తర్వాత ఏంటంటే అది ఎక్కడెక్కడైతే మనం రబ్ చేస్తామో ఆ ఫేడింగ్ ఎఫెక్ట్ అనేది పైకి కనిపించేస్తుంది మనకు. సో స్క్రాపింగ్ విస్కర్ ఇది ఒక పార్ట్ అండి మొత్తము. సో మనకి ఎక్కడైతే ఎమరీ పేపర్ తీసుకొని మనం ఎట్లయితే ఇట్లా వర్టికల్ గా, ఇంత ముందుకు మనం చేసింది ఏంటంటే హారిజాంటల్ డిజైన్స్ ఇచ్చినాం అనమాట, 3D లెవెల్స్ కావచ్చు. సో ఇది ఏంటంటే వర్టికల్ గా మనం పై నుంచి కింద దాకా ఎట్లయితే మనకు ఫేడింగ్ ఎఫెక్ట్ కావాలో దాన్ని మనం మాన్యువల్ గా చేస్తాం అనమాట. ఎంత పెద్ద గార్మెంట్ కావచ్చు అంటే మీకు ఒక 30,000-40,000 rupees డెనిమ్ అయినా కూడా అది మాన్యువల్గా ఇట్లా చేయితో చేయడమే జరుగుతుంది అనమాట. ఇప్పుడు 3D లేజర్ మెషిన్స్తో చేసిన దాంట్లో ఏంటంటే అంత గెటప్ అంత లుక్ రాదు. సో మనుషులు చేసిన దానికి వాల్యూ ఎక్కువ. సో ఇట్లా మనుషులు చేస్తేనే అంత ఎఫెక్ట్ వస్తుంది అండి ఇది. సో ఇప్పుడు మనము అంటే మోస్ట్లీ యంగ్స్టర్స్లో మనకి ఏంటంటే మోస్ట్లీ నచ్చేది ఏంటంటే టోన్ జీన్స్ అనేది బాగా ఇష్టపడుతుంటారు. సో ఈ టోన్ జీన్స్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ డెనిమ్ ఫ్యాబ్రిక్లో వర్టికల్ అండ్ హారిజాంటల్ థ్రెడ్స్తో వీవ్ అయిన తర్వాత ఇది ఒకటి తయారవుతుంది, ఫ్యాబ్రిక్ తయారవుతుంది. సో మనలో ఏం చేస్తామంటే వర్టికల్ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డ్యామేజ్ చేసేస్తాం. సో వర్టికల్ థ్రెడ్స్ని మనం ఒక మెషిన్తో తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి డ్యామేజ్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఓన్లీ హారిజాంటల్ థ్రెడ్స్ అనేది మిగిలిపోతాయి. సో ఈ హారిజాంటల్ థ్రెడ్స్ ఒక్కటే ఉంటే వర్టికల్ థ్రెడ్స్ అన్ని తెగిపోతాయి, కాబట్టి మనకి డ్యామేజింగ్ అనేది ఈ థ్రెడ్స్ మొత్తం ఇట్లా టోన్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్యాషనబుల్ ఉంటుంది. సో కొన్ని డెనిమ్స్లో మనం ఏం చేస్తామంటే ఇంకా ప్యాచ్ చేస్తాం, కొన్ని డెనిమ్స్లో ప్యాచ్ చేయకుండా ఉంచుతాం. సో ఇది ఏంటంటే ఇది వెట్ ప్రాసెస్ అండి. మీరు ఇప్పుడు దాకా ఏదైతే చూసిరో అదంతా డ్రై ప్రాసెస్, ఇదేమో వెట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఒక డెనిమ్ వాష్ చేయాలంటే అరౌండ్ 20-22 కెమికల్స్ రిక్వైర్ అవుతుంది అనమాట. సో ఇందులో ఏంటంటే కెమికల్స్ ఒకటి, pH వాల్యూ ఒకటి, టెంపరేచర్ ఒకటి, టైమింగ్ ఒకటి, ఈ 4 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఇదేంటంటే దీనికి స్పెషలైజ్డ్ మాస్టర్స్ ఉంటారు అనమాట, అంటే ఈ డెనిమ్ వాషింగ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెక్నికలీ చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఎట్లా చేస్తే ఏ ఫేడ్కి వస్తుంది, ఎట్లా చేస్తే ఎంత కలర్ లేస్తుంది, ఎట్లా అయింది అనేది వాళ్ళకి అంత వాళ్ళకి ఎక్స్పర్టీస్ ఉంటుంది. సో దాని ప్రకారం వాళ్ళు చేస్తారనమాట. సో ఇది ఏదైతే మీరు చూస్తున్నారో కెమికల్ డోజింగ్ అండి. సో ఈ కెమికల్ డోజింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మెషిన్లోకి తీసుకెళ్తుంది అండ్ స్టీమ్ వస్తుంది అనమాట ఈ ప్రాసెస్కి కూడా. సో స్టీమ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇది మనం ఎంత టోనింగ్ ఎఫెక్ట్ కానీ ఎంత ఎఫెక్ట్ తీసుకురావాలనేది మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు. సో మీరు మెషిన్స్ ఏవైతే చూస్తున్నారో మా
దగ్గర ఈ 200 kg మెషిన్ అండి ఇది. ఆ పక్కన ఉన్నదేమో శాంప్లింగ్ యూనిట్, ఆ పక్కన ఉన్నదేమో ఇంకొకటి మెషిన్ అనమాట. సో దిస్ ఇస్ వర్టికల్, దట్ ఈస్ హారిజాంటల్. అక్కడ లాస్ట్లో మీకు కనిపిస్తుంది వచ్చి హారిజాంటల్ మెషిన్, మధ్యలో ఉన్నది శాంప్లింగ్ మెషిన్ అండి. సో మా డైలీ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చి అరౌండ్ 800 to 900 డెనిమ్స్ మనం తయారు చేయొచ్చు. ఇది డెనిమ్ ప్రొడక్షన్ వాషింగ్ గురించి చెప్తున్నాను నేను. డైలీ ఒక 800 to 900 జీన్స్ దాకా మనం వాషింగ్ చేయవచ్చు అండి దీంతో. సో ఇది మెషిన్ ఏంటంటే ఇది హైడ్రో అంటారు దీన్ని. సో మనము వెట్ ప్రాసెస్ చేసిన తర్వాత ఏంటంటే దీన్ని ఫస్ట్ ఇండ్ల నుంచి వాటర్ డ్రైన్అవుట్ చేస్తాము. సో వాటర్ డ్రైన్అవుట్ చేయడానికి ఏంటంటే ఇది ఒక హై ఆర్పిఎం మెషిన్ అనమాట ఇది. సో మనం అంతా స్టఫింగ్ చేసిన తర్వాత మెషిన్ ఆన్ చేసి ఏంటంటే చాలా హై ఆర్పిఎంలో తిరిగేసరికి ఏంటంటే అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్అవుట్ అయిపోతుంది అండి. సో ఇవేంటంటే మన డ్రైయర్స్ అండి. మన దగ్గర 3 డ్రైయర్స్ ఉన్నాయి. 250 kg ఒకటి ఉంది, 150 kg ఒకటి, 180 kg ఒకటి డ్రైయర్స్ ఉన్నాయి మన దగ్గర. సో దీనికి ఏంటంటే మన దగ్గర ఎక్స్టర్నల్గా ఒక 1 ton బాయిలర్ ఉంది. సో అందులో నుంచి ఏంటంటే మనకు ఫైర్ వుడ్ బేస్డ్ బాయిలర్ ఉంది మన దగ్గర. అందులో నుంచి మనకు స్టీమ్ వస్తుంది. సో ఆ స్టీమ్ నుంచి ఈ గార్మెంట్స్ మొత్తం డ్రై చేయడం జరుగుతుంది. సో ఇది అంత డ్రై అయిన తర్వాత మనకు నెక్స్ట్ మనం ఫినిషింగ్ డిపార్ట్మెంట్ పంపిస్తాం. సో గైస్ చూసారు కదా వీడియో, ఈ జీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు యూనిట్ అయితే మీకు చూపించాము. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మటుకు డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.